हैदराबाद। దేశంలోని అత్యుత్తమ నగరాలలో రోజు రోజుకు హైదరాబాద్ మరింత వేగంగా దూసుకెళ్తోంది। ఇప్పుడు తాజాగా మరో మణిహారం హైదరాబాద్కు రానుంది। ఈ ప్రాజెక్ట్ పూర్తయితే దేశంలోని హైదరాబాద్ స్థాయి మరింత పెరగనుంది। తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుంది। త్వరలో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో కీలక ప్రకటన చేశారు। దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు। ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రైల్వే శాఖ కసరత్తు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది। ఇప్పటికే నిర్మించి తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ కు సమాంతరంగా ఈ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రారంభించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు। ఈ ప్రాజెక్టు కోసం సర్వే చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది। సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం 14 కోట్ల నిధులు కేటాయించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు। ఆర్ఆర్ఆర్ తో పాటు ఔటర్ రింగ్ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు। ఈ ప్రాజెక్టులో భాగంగా విజయవాడ, గుంటూరు, నిజామాబాద్, మెదక్, ముంబై, వికరాబాద్ రైల్వే లైన్లతో అనుసంధానం చేస్తూ ఆయా ప్రాంతాల్లో జంక్షన్లు ఏర్పాటు చేయనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు। అయితే ఈ మార్గాల్లో వచ్చే ప్రజలు నగరంలోకి వెళ్లకుండానే ఔటర్ రింగ్ రోడ్ దగ్గరనే దిగి రోడ్డు మార్గంలో లేదా రైలు మార్గంలో తమ తమ గమ్యస్థానాలకు వెళ్లే అవకాశం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు। దీనివల్ల అటు రవాణా రంగంతో పాటు వ్యాపార రంగానికి కూడా గణనీయమైన మేలు జరుగుతుందని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు। హైదరాబాద్ నగరం చుట్టూ సుమారు 350 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డును ప్రతిష్టాత్మకంగా తొలిసారి హైదరాబాద్లో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు। హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలను అనుసంధానం చేస్తూ ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందేనని, ఆ ప్రాజెక్టును 26,000 కోట్ల అంచనాలతో చేపట్టినట్లు తెలిపారు। ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు వివరాలు అందినట్లు, రూట్ మ్యాప్కు సంబంధించి 99% సన్నాహకాలు పూర్తయినట్లు పేర్కొన్నారు। ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ ఖర్చు 50% భారం కేంద్రం భరించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు। అయితే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కోసం సేకరించిన స్థలంలోనే ఔటర్ రింగ్ రైలు మార్గాన్ని కూడా నిర్మించే అవకాశం ఉండటంతో మళ్లీ కొత్తగా భూసేకరణ చేయాల్సిన పని లేదని కిషన్ రెడ్డి వివరించారు। ఏదేమైనా ఈ ప్రాజెక్టు పూర్తవటానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉన్నా కూడా అది పూర్తయితే మాత్రం హైదరాబాద్ గుర్తింపు ఎల్లలు దాటడం ఖాయం। కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హైదరాబాద్కు మరింత లబ్ధి చేకూరనుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ ప్రజలు।